వర్షాభావం పరిస్థితులు ఉన్నప్పుడు సో అట్లా పరిస్థితులు ఉంటే అట్లనే మనము దేశం రాష్ట్రాల్లో అభివృద్ధి చెందినా అంటే ముందు సాగునీరు తాగునీరు అన్న ఉండాలి కదా, మినిమం ఫెసిలిటీస్ ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. అది లేకుండా మనం చేసుకోవచ్చు. పాలకులు ఇవి గమనించాలి, ప్రజల జీవితం ఎట్టుంది. వాళ్ళ జీవితాలు ఏమో లగ్జరీగా బాగానే ఉండే, ప్రజల జీవిత సామాన్య ప్రజల జీవితాలు ఎట్లా ఉండేవి? జగన్మోహన్ రెడ్డి గారు నాకు నిన్న ఒక ఆయన రాజుగారు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు, ఐభీమవరం నుంచి. ఇది ఇచ్చి మనల్ని విచారించడానికి, పలకరించడానికి ఆయన చెప్తున్నారు, సార్ రెడ్డి గారు మా గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి తిరగలేదండి, అట్లా ఉందండి, మాసస్లు అట్లా ఉందండి, ప్రజల్లో ఆ విధంగా ఉందండి అని చెప్తున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ టు హియర్ ఫ్రమ్ హిమ్. మామూలుగా రాజుగారు వాళ్ళు చాలా రిజర్వ్డ్గానే ఉంటారు. అటువంటిది గోదావరి జిల్లాలో ఏం దిగులేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, గొప్పగా గెలుస్తాడండి మళ్ళా కూడా అని నేను చెప్తుంటే ఐ వాజ్ సో హ్యాపీ టు హియర్ హిమ్ ఫ్రమ్ హిజ్ మౌత్. సో అది అన్నమాట విషయం. అందువల్ల పర్లేదు నేను అదే విషయం. అబ్బాయి కూడా అనిపించింది నాకు తర్వాత. ఆయన వచ్చి చెప్తాను, తాత దిగుపడ కాకు, డాడీ నేను నోట్ నేను మేము గెలుస్తాం అని అంటే నాకు చాలా సంతోషం. వాళ్ళకున్న ధైర్యం నాకు లేకుండా పోయింది. ఈ లేట్ వయసులో ఆయన మమ్మల్ని ఉద్ధరించాల్సింది పోనిచ్చి, ఆయన మమ్మల్ని కడతీర్చాల్సింది పోనిచ్చి, మేము ఆయనకి కర్మకృతం చేసే పరిస్థితి వచ్చింది అంటే చాలా అన్యాయం కదా. చాలా గాడ్ ఈజ్ సో అన్కైండ్, సో అన్కైండ్ టు అస్. అందువల్ల చాలా ధన్యవాదాలు మీ అందరికీ. మీరు చేసి ఇప్పుడు కానీ భోజనం కానీ చేయగలిగితే చేయండి, అదర్వైజ్ ఇఫ్ యూర్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ ఇష్టం. అదేనా, చాలా చాలా ధన్యవాదాలు.